తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్టిగర్ ఎన్టీఆర్ గత 2 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. టెంపర్, నానుకు ప్రేమతో, జంత గ్యారేజ్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుస చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదటిసారి ఫుల్ లెంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో 3 భిన్నమైన పాత్రలు కనిపించబోయే ఎన్టీఆర్ కి మరో విలన్ కూడా ఉన్నాడట. ఇందుకే ఆ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కన్నడలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న దునియా విజయ్. ఈ పేరు చెప్పగానే మస్తీగూడి సినిమాలో షూటింగ్ గుర్తుకొస్తుంది. అవును, ఆమధ్య మస్తీగూడి సినిమా షూటింగ్ లో 2 స్టంట్ మ్యాన్లు నీటిలో గల్లంతయ్యారు, తర్వాత చనిపోయారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మస్తీగూడి సినిమాలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే సీన్ ను రియల్ గా తెరకెక్కించే ప్రయత్నం చేసి 2 నిండు ప్రాణాలు బలిగొన్న విషయం దునియా విజయ్. ఆయన సినిమా యూనిట్ పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. కట్ చేస్తే ఇప్పుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా దునియా విజయ్ ని తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు. జంత గ్యారేజ్ తో మలయాళంలో ఎన్టీఆర్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కన్నడ చిత్ర రంగంలో కూడా తన సత్తా ఏంటో చాటేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్ ని తన సినిమాలో విలన్ గా నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కి ఈ నిషేధిత హీరోనే దొరికాడా అంటూ ఒకంత గుబులు చెందుతున్నారు. పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్తా నేను ఖాళీ దూరి ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులో